మరికాసుపట్లో మంత్రి కేటీఆర్ హడమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ దగ్గరుండి పరిశీలించారు. సుమారు 200 కోట్ల పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేరున్నారు. అనంతరం కాజీపేటలో జరిగే భారీ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొనున్నారు. దీనిపై మరిన్ని వివరాలు హడమకొండ నుండి మా ప్రతినిధి ప్రతిపాదిస్తారు. కేటీఆర్ వరంగల్ నగరానికి రాబోతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. సాయంత్రం కాజీపేటలో జరిగినటువంటి భారీ బహిరంగ సభను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగిస్తారు. అంతకుముందు అన్ని ప్రభుత్వ కార్యక్రమం దాదాపు 180 కోట్లకు సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తర్వాత హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవం, అదేవిధంగా వరంగల్ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం శంకుస్థాపన చేస్తున్నటువంటి సందర్భంలో మనతో మాట్లాడేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు గారు కేటీఆర్ రాక సంబంధించి ఏర్పాటు పూర్తయిన నేపథ్యంలో ఏ కార్యక్రమాల్లో ప్రధానంగా పాల్గొంటారు? అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. దాదాపు 200 కోట్లతోటి శాంక్షన్స్ వాటికి ప్రారంభోత్సవాలకు చేయటం జరుగుతుంది. వరంగల్ పార్టీ ఆఫీస్ కార్యాలయం శంకుస్థాపన, నొకొండ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం, 3 ఐటీ కంపెనీలు కూడా పెద్ద రావడం జరుగుతున్నాయి. ఉద్యోగ అవకాశాలు వాటిని కూడా ఇక్కడ ప్రారంభోత్సవం చేయటం జరుగుతుంది. కేటీఆర్ ప్రోగ్రామ్ తోటి అంటే గతంలో మేము మంజూరు చేసినాయి, ఇప్పుడు మంజూరు అయినాయి, 2 కూడా శంకుస్థాపనలు ప్రారంభోత్సవం చేసి హనుమకొండలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు అటు మోడల్ వైకుంఠధామం కూడా ఈ నగరంలో నిర్మాణమైంది. రాష్ట్రంలో ఎక్కడలేని నుంచి వైకుంఠధామం వరంగల్లో ఫస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని కార్పొరేషన్లు, అన్ని మున్సిపాలిటీలు కడుతున్నా కానీ ఇంకా ప్రారంభోత్సవానికి రాలేదు. కానీ ఇది ఒక మోడల్గా తయారు చేసాం, చాలా అద్భుతంగా ఉంటుంది, దాన్ని కూడా ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ గారు, వినయ్ భాస్కర్ గారు ఈరోజు పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభం కాబోతుంది. సాయంత్రం జరిగే బహిరంగ సభకు ఎంతమంది హాజరు కాబోతున్నారు? ఏర్పాట్లు ఈరోజు మా హనుమకొండ జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం నాకు బాధ్యత అప్పచెప్పడం జరుగుతుంది. అప్పచెప్పిన తర్వాత వరంగల్ వెస్ట్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి మా సభ్యులందరూ కూడా, అంటే సుమారు 42,000 సభ్యత్వం అది కలదు, మరి కుటుంబ సభ్యులతో వస్తారు. అంటే సుమారు 50,000 మందితో అది సమావేశం అనుకోండి, బహిరంగ సభ అనుకోండి. ఎందుకంటే మా శ్రేణులందరూ కూడా అక్కడ కదిలా వస్తున్నారు. మరి అనంతరం మరి కార్యాలయం ప్రారంభించిన అనంతరం మరి 182 కోట్లతోని అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కూడా జరుగుతాయి. ఇదే కాకుండా ఇప్పటికే ఇది ఒక ఎడ్యుకేషనల్ హబ్ అయింది, హెల్త్ హబ్ అయింది, ఇప్పుడు ఐటీ హబ్గా కాబోతుంది. అందుకే ఒక 4 పెద్ద కంపెనీలు, జెన్ప్యాక్ కానీ, హెచ్ఆర్ఎస్ కానీ, మైంట్రీ కానీ, ఈ తీరుగా 4 కంపెనీలు వచ్చి సుమారు 500 కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతున్నారు. ఈ తీరుగా ఈ నగరానికి అన్ని మౌలిక సదుపాయాలతో పాటు ఒకవైపు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంది. మేమందరం కూడా హైదరాబాద్ నగరానికి పోటీ పడుతున్నాం. ఎందుకంటే ఇప్పటికే వేలాది కోట్ల నిధులతోని ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు వరంగల్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భూమి పూజ కూడా జరుగుతూ ఉంది. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఎంతవరకు పూర్తయ్యాయి, దీనికి సంబంధించి? గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి చేతుల మీదుగా వరంగల్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో, సారథ్యంలో మరి తెలంగాణ రాష్ట్రం అనేక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మరి వరంగల్ పట్టణంలో హనుమకొండ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 181 కోట్ల పనులు ప్రారంభం శంకుస్థాపనలు చేసుకొని మరి హనుమకొండ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభం చేసి మరి వరంగల్ పార్టీ కార్యాలయాన్ని ఫౌండేషన్ చేసుకొని మరి ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మరి హనుమకొండ ప్రతినిధులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనే కార్యక్రమంలో మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మాట్లాడే దాంట్లో కూడా మా వర్ధన్నపేట నియోజకవర్గానికి సంబంధించి మోడల్ దోబీ గార్డ్స్, అదేవిధంగా 5 కోట్లతో మరి జక్కులొద్దిలో మినీ స్టేడియాన్ని కూడా ఈరోజు మేము భూమి పూజ చేసుకోవడం జరుగుతుంది. మొత్తానికైతే కేటీఆర్ రాక సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఉన్నారు. పెద్ద ఎత్తున సభ ఉండ భారీ బహిరంగ సభ కాజీపేటలో ఉండబోతున్న నేపథ్యంలో మొత్తం వరంగల్ నగరం అంతా గులాబమైనటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. కెమెరామెన్ సంజీవ్తో ప్రదీప్.